డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 8500155255. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు పూర్తయింది. లోక్సభ అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. 10 రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో 9 నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో తొలిసారి సమావేశమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, కెసి వేణుగోపాల్, శశి థరూర్, అంబికా సోనితో పాటు సిఈసి సభ్యులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ వర్చువల్గా పాల్గొన్నారు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ, లక్షద్వీప్, కేరళ, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్లో 60 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. తొలి జాబితాలో తెలంగాణలో 8 నుంచి 10 నియోజకవర్గాలకు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు 10 రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే వాయనాడ్ స్థానానికి రాహుల్ గాంధీ పేరును కేరళలోని పార్టీ స్క్రీనింగ్ కమిటీ సూచించింది. వాయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేయడంతో పాటు అమేధీకి తిరిగి వస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రం చేస్తారా లేదా అనేదానిపై అనిశ్చితి నెలకొంది. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ సీటు ఖాళీ అయింది. దీంతో ప్రియాంక గాంధీని అక్కడి నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ కార్యకర్తల్లో బలమైన సెంటిమెంట్ ఉంది. ఇక తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ రాజనందగావ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, దుర్గ్ నుంచి తామ్రధ్వజ్ సాహు, కోర్బా నుంచి జ్యోత్స్నా మహంత్, బంజ్గిర్, చంపాస్థానం నుంచి శివ్దే హరియా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో అభ్యర్థులను ఇంకా అగ్రనేతలు నిర్ణయించలేదు. మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి టికెట్ కోసం ముందంజలో ఉన్నారని టాక్ వినిపించింది. కానీ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గుల్బర్గా సీటుపై సమావేశంలో చర్చ జరగలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ 7 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. కొందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి తుది ఆమోదానికి రావాలని హైకమాండ్ ఢిల్లీ యూనిట్కి తెలిపింది. చాందినీ చౌక్ సీటుకు జేపీ అగర్వాల్, సందీప్ దీక్షిత్, అల్కాలాంబా పేర్లు చర్చకు వచ్చినట్టు సమాచారం. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి అరవిందర్ సింగ్ లవ్లీ, అనిల్ చౌదరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి రాజ్కుమార్ చౌహాన్, ఉదిత్ రాజ్ పేర్లను పరిశీలిస్తున్నారు.